నువ్వు వద్దు నీ వాయిస్ కాదు ఇంకా థ్యాంక్స్ అండి. వైజాగ్ మోర్ ఆఫ్ వైజాగ్కి ఎందుకంటే చిన్నప్పటి నుంచి డ్రీమ్ వైజాగ్లో షూటింగ్ చేయాలన్నది. ఫస్ట్ టైం డైరెక్షన్ వైజాగ్లో షూటింగ్, ఫస్ట్ ప్రెస్ మీట్ వైజాగ్ వాళ్ళతో ఇవ్వడం అన్నది కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సినిమా చాలా కేకలా వస్తుంది, అది మాత్రం మే ఫస్ట్ రిలీజ్. ఖచ్చితంగా మీరు అంతా సపోర్ట్ చేయాలి, ఓన్లీ వైజాగ్ అనే కాదు చుట్టుపక్కల అన్ని ఏరియాలు కూడా బాగా కావాల్సిన ఉండే మాది కూడా తునే. సో మీరంతా ఎంకరేజ్ చేస్తే ఇక్కడ ఉంటా అంతే. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. హలో టు వైజాగ్. ఐ కమ్ టు వైజాగ్ బిఫోర్, లవ్ సిటీ, బట్ దిస్ టైమ్ ఐ థింక్ ద బిగ్గెస్ట్ షెడ్యూల్. 20 డేస్ అయిపోయింది, రేపు వెళ్తున్నాను. చాలా దుఃఖంగా ఉంది. Feeling very sad actually. Solo Brathuke So Better is coming on May 1st. We had like an amazing schedule. Subbu is killing it. We are all killing it, I think, including me also. yeah, it's going to be a super, super fun ride. It's going to be a really, really fresh kottaga untundi cinema. Meerandaru chudali, support cheyali. Can't wait to come back to this movie. Okay. ముందుగా మీడియా వాళ్ళందరికి థ్యాంక్స్ అండి, మాకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు ఆడియన్స్. సో అండ్ ఆల్మోస్ట్ 25 డేస్ షెడ్యూల్ వైజాగ్ లో జరగబోతుంది. అండ్ వెరీ హ్యాపీ విత్ వచ్చేసింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మాకు లోకల్ అథారిటీస్ కానివ్వండి, లోకల్ పీపుల్ కానివ్వండి, మాకు బాగా సపోర్ట్ చేశారు. అండ్ వాళ్ళు అట్ ద సేమ్ టైమ్ దే షోయింగ్ దే లవ్ అదే రేంజ్లో చూపిస్తారు. సో చాలా హ్యాపీగా ఉంది. నేను ఫస్ట్ టైం వైజాగ్లో షూట్ చేస్తున్నాను. నేను యాక్టింగ్ కోసం ఎంకరేజ్ చేశానండి సత్యనారాయణ గారు. అండ్ ఇప్పుడు మళ్ళీ వైజాగ్లో ఇక్కడ ఈ రోజులు షూటింగ్ చేస్తాను. చాలా హ్యాపీగా ఉంది. అండ్ వెరీ లక్కీ టు బీ సచ్ పార్ట్ ఆఫ్ సచ్ బ్యూటిఫుల్ సిటీ. హార్డ్ వర్కింగ్ పోస్టర్ అండి. మై నేను ఫస్ట్ టైం తను తెలుగు పేర్ డైలాగ్ పేపర్ చదువుతుంటే షాక్ అయ్యాను. బికాస్ చాలా తక్కువ మంది చదువుతుంటారు. అండ్ షీ బీ వన్ ఆఫ్ దోస్ హీరోయిన్స్ వేర్ షీ స్టడీస్ అండ్ రీడ్స్ ద డైలాగ్స్ ఇన్ తెలుగు. వైజాగ్లో అన్ని లొకేషన్స్ కవర్ చేసామండి. కొన్ని రోజులు గీతంలో షూట్ చేసాం, ఇంతకే కైలాసగిరిలో షూట్ చేసాం. సో ఇన్ అండ్ అరౌండ్ వైజాగ్ మొత్తం బీచ్ రోడ్లో షూట్ చేసాం, సబ్మెరీన్ షూట్ చేసాం. సో అన్ని కవర్ చేస్తాం. మీ వైజాగ్ ఎక్కడ తప్పలేదు సార్? ఈ సినిమాలో సింగర్ ఎవరండి? ఇందులో సింగర్ ఎవరు సినిమాలో? మరి సింగర్ కాదండి, సింగిల్. అచ్చా అచ్చా అచ్చా, సింగిల్ బయోపిక్. కెమెరా కా చూడండి. చిన్న ప్లేస్ అయినా మొత్తం 15-20 కిలోమీటర్స్ చుట్టూ మొత్తం అన్నీ అయిపోతాయి. అండ్ అట్ సేమ్ టైం క్లైమేట్ వైజ్ కానివ్వండి, ప్లీజ్, వెరీ వెరీ రిఫ్రెషింగ్. నాకు సాయంకాలం అలాగా నాకు కథ ఎలా అయితే చెప్పారు తను మాక్సిమం ఒక 95% అదే రీచ్ అవ్వడం ట్రై చేస్తాను, సీన్స్ ప్రకారంగా కానీ కంటెంట్ ప్రకారంగా. సో హోప్ఫుల్లీ మేము ఎంతైతే కంటెంట్ మేము రీచ్ అవ్వాలన్నో దానికి రీచ్ అవుతున్నాం. అండ్ వెరీ హ్యాపీ విత్ అవుట్పుట్. అండ్ వెరీ డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్ నేను చూసాం. కొత్త వాళ్ళు బాగా చేస్తున్నాను. నా జీవితంలో నుంచి సంఘటనలు అన్నీ తీసుకుని ఒక కథగా రాసుకుంటే వైజాగ్లో చేసుకోవాలి కథ అంతా. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సార్? మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. తమన్ మ్యాన్ ఇన్ ఫామ్. రీమిక్స్ లా సాంగ్ లే కాదండి, అంటే కంప్లీట్ గా బయోపిక్ యాంథమ్ లో ఒకటి ఉంటుంది అండి. కాదండి, సాంగ్ రీమిక్స్ అంటే ఏం లేదండి. సార్ గతంలో సినిమా చేశారు. ఈ సాంగ్స్ కూడా ఎక్కడైనా అండి? వైజాగ్ లోనేనా సాంగ్స్? మొన్న ఒక సాంగ్ షూట్ చేసామండి, ఇంకొక సాంగ్ మళ్ళీ షూటింగ్ ఉంటుంది. మీ అప్కమింగ్ మూవీస్? అప్కమింగ్ మూవీస్ ఇంకేం లేదండి ప్రస్తుతానికి, ఇది ఒకటే. మిగతా అన్ని డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాం.
అలా ఉండండి అలా ఫోటో తీసుకుంటా.